ధర్మపురి మున్సిపాలిటీతో పాటు ధర్మపురి మండలానికి సంబంధించినటువంటి కరోనా వైరస్ పైన అధికారులతో మరియు ప్రజాప్రతినిధులతో ప్రత్యేక రివ్యూ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోగ్రాం ఏదైతే ఉందో సరిగా అమలు జరుగుతున్నదా లేదా, అన్ని గ్రామాలలో అన్ని చర్యలు తీసుకుంటున్నారా లేదా, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు ఏమున్నాయి, ఇబ్బందులు ఏమున్నాయి, వాటిని ఎట్లా అధిగమించాలనేటువంటి విషయాలపైన మరి చర్చించడం జరిగింది. దాదాపు ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకొని ధర్మపురి పట్టణం కావచ్చు, ధర్మపురి మండలంలో కావచ్చు, ప్రజలందరి సహకారంతో మరి ఈ కరోనా వైరస్ను అరికట్టడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అడ్వాన్స్గా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. దాని తద్వారా ఈరోజు మనం దేశంలోనే ఒక ముందంజలో ఉన్నటువంటి రాష్ట్రంగా ముందుకు పోతా ఉన్నాం ఈ చర్యలు అమలు చేయడంలో. ఎందుకంటే కరోనా వ్యాధి అనేటువంటిది ఇదివరకు మనం చూసినటువంటిది కాదు, విన్నటువంటిది కూడా కాదు. ఈ వైరస్ ఏదైతే ఉందో అత్యంత ప్రమాదకరమైనటువంటిది. ఈరోజు ప్రపంచాన్నే మరి గడగడలాడిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీన్ని అరికట్టడం తప్ప, నివారించుకోవడం తప్ప వేరే మార్గం లేదనేది ఇప్పటికే అందరికీ కూడా తెలిసింది. దీనికి వ్యాక్సిన్ లేదు, నివారణ మార్గం లేదు, వైద్యం లేదు. చేసే వైద్యం ఏదైనా ఉంటే కూడా ఏదో ఆ పేషెంట్ను కొంచెం రక్షించడం కోసం చేసే ప్రయత్నమే తప్ప దీనికి పరిష్కారం పూర్తి స్థాయిలో ప్రపంచంలో ఇప్పటి వరకు దొరకలేదు. కాబట్టి ఇది వచ్చినటువంటి వాళ్ళు జాగ్రత్తగా కనుక ఉండకపోయినట్టయితే అనేక మందికి వ్యాపించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దీని పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకోసమే ఇప్పటికే దేశం మొత్తం లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. ఒక మనిషి కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. మరి గవర్నమెంట్ అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా దాదాపు దేశాన్నే లాక్డౌన్ ప్రకటించి మనుషులు బయటికి రాకుండా ఒకరికొకరు కలవకుండా ఉండడం వల్ల ఈ వైరస్ను నివారించవచ్చు అనేదే ప్రధానమైన ఉద్దేశం. మరి దీనికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఎంతో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా
దీన్ని నివారించాలి కాబట్టి దేనికైనా సిద్ధమే. మనుషులు బ్రతుకుతే కదా మరి దేన్నైనా మనం సాధించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వాలు ఇంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తున్నటువంటి సంగతి కూడా మనందరికీ తెలుసు. అందుకే మరి ఈరోజు ధర్మపురి కావచ్చు, ధర్మపురి మండలం కావచ్చు, ఎక్కడి వారక్కడ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సూచనలు సలహాలు, అధికారులు ఇస్తున్నటువంటి సూచనలు సలహాలు తప్పనిసరిగా పాటించవలసినటువంటి అవసరం ఉన్నది. మరి పాటించకపోతే వ్యక్తిగతంగా మీ ఒక్కరికి నష్టం కాదు, మీ వల్ల అనేక మందికి సమాజానికే నష్టం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి సామాజిక బాధ్యతగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది వ్యక్తిగతంగా తీసుకునేటువంటి విషయం కాదు, ప్రధానంగా ఇది బయట దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళతోటే మనకి వ్యాధి ఇక్కడ సోకింది. దాని ద్వారా ఇప్పటికే మన రాష్ట్రంలో దాదాపు 46 మందికి ఈ యొక్క వ్యాధి లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. చాలామంది ఐసోలేషన్ సెంటర్లలో ఉంటున్నారు, అదేవిధంగా క్వారంటైన్ సెంటర్లో ఉంటా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే బయట నుంచి వచ్చినటువంటి అనుమానికులు ఉన్నారో వాళ్ళకు వ్యాధి ఉన్నదా లేదా వేరు విషయం, కానీ వాళ్ళు బయట నుంచి వచ్చింది కాబట్టి ఇది 14 రోజుల వరకు లాస్ట్గా 28 రోజుల వరకు కూడా డిటెక్ట్ కాదు. కాబట్టి మరి ఆ 21 రోజులలో ఎప్పుడైనా బయటకు రావచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళను స్టాంపింగ్ చేసి వాళ్ళ ఇంట్లోనే మరి క్వారంటైన్ చేసేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి. సహకరించడం దేనికోసం అంటే ఒకసారి కనుక వస్తే మీతో ఆగదు, మీ కుటుంబానికి మొత్తం చుట్టుకపోవచ్చు, మీరున్న పరిసర ప్రాంతాలకు చుట్టుకపోవచ్చు, మరి దాని ద్వారా సమాజానికి నష్టం. కాబట్టి దీని ఎడల మరి కఠినంగానే ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం 31st వరకు అనౌన్స్ చేస్తే మరి దేశ ప్రధాని 14th వరకు మరి ఈ యొక్క లాక్డౌన్ను అనౌన్స్ చేయడం జరిగింది. 14th వరకు కూడా దాదాపుగా అందరం కూడా క్రమశిక్షణతో పట్టుదలతో ఈ కరోనా వైరస్ను పారదోలడం కోసం కలిసికట్టుగా దీనిపైన మరి ఒక కనబడని భూతం పైన మనం యుద్ధం చేస్తున్నట్టుగా భావించి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అధికారులు చాలా గొప్పగా పనిచేస్తున్నారు, మరి ముఖ్యంగా వైద్యులు కావచ్చు, గ్రామాల్లో పనిచేసేటువంటి ఆశా వర్కర్లు కావచ్చు, ఇతర ఉన్నతాధికారులు కావచ్చు, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం అంతా కూడా నిమగ్నమై పనిచేస్తూ ఉంది. మరి వీళ్ళు మనమేమో బయట తిరగకుండా ఇంట్లో ఉండే అవకాశం ఉంది, కానీ విధులు నిర్వహించేటువంటి మరి ఈ మెడికల్ సిబ్బంది కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, మరి ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి చాలామంది అధికారులు వాళ్ళ యొక్క మరి ప్రాణాలకు తెగించి పనిచేస్తూ ఉన్నారు సమాజం కోసం. వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు తప్పకుండా మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు కూడా తెలిసి తెలియక వాళ్ళపైన తిరగబడడం కానీ దాన్ని నిరోధించే ప్రయత్నం చేయడం కానీ చేయకూడదు. తప్పకుండా మరి గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి ప్రోగ్రామ్ కూడా మనం సీరియస్గా తీసుకొని పాటించాలని కోరుతూ కొన్ని విషయాల పట్ల ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే కృత్రిమ కొరతను రానివ్వకుండా ఉండడం కోసం కఠినమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు రావడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు, తర్వాత అధికారులు, పోలీస్ యంత్రాంగం అంతా కూడా వాళ్ళను మరి ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి కిరాణంకు సంబంధించినటువంటి స్టాక్స్ ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసే విధంగా, ఒకసారే ఈ స్టాక్స్ అన్నీ అయిపోయినాయి, నిల్వలు అయిపోతే ఎట్లా అనేటువంటి భావం రాకుండా ఆ స్టాక్స్ కూడా మెయింటైన్ చేయాలనేటువంటిది కూడా మరి కలెక్టర్ గారితో మాట్లాడి మరి ఆ సంబంధిత స్టాకిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దీంట్లో ప్రధానంగా మరి ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, తర్వాత వీటిని ఎప్పటికీ కూడా నిల్వ ఉండే విధంగా చూసుకోవడం, కూరగాయల నిల్వ ఉండే విధంగా చూసుకోవడం, తర్వాత సంబంధిత సమయాలనే వాళ్ళని అలవ్ చేసేటువంటి విషయంలో కూడా ఖచ్చితంగా ఉండడం, తర్వాత శానిటేషన్కి సంబంధించినటువంటి వస్తువుల కొరత కాకుండా ఏవైతే దానికి వాడేటువంటి బ్లీచింగ్ పౌడర్ కావచ్చు, ఇతర అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా షార్టేజ్ కాకుండా చూసుకోవడం, తర్వాత వీటన్నిటి కూడా మెయింటైన్ చేయడం అనేటువంటిది
ఒక ప్రధానమైనటువంటి అంశం. అదేవిధంగా శానిటేషన్ ఎప్పటికప్పుడు చాలా మరి శుభ్రంగా శుభ్రత ఉంచే విధంగా టౌన్ కానీ గ్రామాలు కానీ ఎవరికి వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకోవడం కానీ చేతులు కడుక్కోవడం కానీ శానిటైజర్ వాడడం కానీ చిన్న వస్త ఎవరితోటి మాట్లాడినా దూరం మెయింటైన్ చేసి అంటే సోషల్ డిస్టెన్స్ 1 మీటర్ 80+లో మెయింటైన్ చేసేటువంటి విషయంలో కానీ మరి అందరూ కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పాటించడం తప్పనిసరి. పాటించడం సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఫీల్ అయ్యి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పాటించాలని చెప్పేసి మేము ప్రజలందరూ కూడా కోరడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికే చాలా శ్రద్ధతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇదే విధంగా కంటిన్యూ కావాలి. మన అదృష్టం ఏంటంటే ఇప్పటి వరకు జగిత్యాల జిల్లాలో ఒక్క కేసు కూడా డిటెక్ట్ కాలేదు. ఇది ఈ విధంగానే మరి కంటిన్యూ కావాలి. కొంతమంది మాత్రం దాదాపు బయట దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు 148 మంది మన దగ్గరికి వచ్చిండ్రు. తర్వాత వాళ్ళను ఏదైతే మనము స్టాంపింగ్ చేసి ఈ క్వారంటైన్లో ఉంచేటువంటి వాళ్ళు 77 మెంబర్స్ ఉన్నారు. తర్వాత ఇంకా మరి ఐసోలేషన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఎప్పుడైతే 14 రోజులు పూర్తయితే వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మొత్తంగా చెప్పే విషయం ఏంటంటే అందరూ కూడా సహకరించాలి. ఎవరు కూడా నిబంధనలు అతిక్రమించే ప్రయత్నం చేయవద్దు. తర్వాత ధర్మపురికి సంబంధించి మార్కెట్ చాలా ఇరుకుగా ఉండడం వల్ల జనాలందరూ ఒక దగ్గరనే గుమ్మగూడే అవకాశం ఉంది. కాబట్టి ఆ మార్కెట్ను 3 స్థలాలలో పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. బస్టాండ్ కానీ తర్వాత చింతామణి చెరువు ఒడ్డున కానీ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ యాడ్ కానీ ఆ 3 ఏరియాలను వాడినట్టయితే ప్రజల యొక్క సందడి కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఏది తీసుకున్నా తర్వాత గోదావరి స్థానాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదని ఇప్పటికే మరి సైన్ బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది. వాటిని అతిక్రమించి ఎవరైనా భక్తులు కావచ్చు లేదంటే దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు వచ్చే ప్రయత్నం దయచేసి చేయవద్దని. ఎందుకంటే పూర్తి నిషేధం అమలు జరుగుతున్నటువంటి పరిస్థితులలో మీరు ఎవరైనా హనుమాన్ భక్తులు ఉన్నా కానీ వాళ్ళను ప్రత్యేకించి కోరడం జరుగుతూ ఉంది. మీరు మీ దీక్ష ఇంటి వరకే పరిమితమై చేసుకోవాలి. టెంపుల్కి వచ్చే ప్రయత్నం చేయద్దు. గోదావరి స్నానానికి వచ్చే ప్రయత్నం చేయవద్దని చెప్పేసి మరి వాళ్ళని కోరడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మనము కొంతకాలం పాటించినట్టయితే ఈ కరోనా అనేటువంటి మహమ్మారిని మరి పారదోలేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి పాటించకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని జయించలేము. ప్రపంచమే అతలాకుతలమవుతుంది. అమెరికా లాంటి దేశమే ఈరోజు చేతులెత్తేసే పరిస్థితికి వచ్చింది. మరి మరణాల సంఖ్య రోజు పెరుగుతూ ఉన్నది. వీటన్నిటిని కూడా గమనంలోకి తీసుకోవాలని మరి మా జగిత్యాల జిల్లా వాసులందరినీ, ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరినీ, తర్వాత మరి మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది. Thank you.